హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాజ్మా బిర్యానీ. రాజ్మాతో కర్రీనే కాకుండా చాలా టేస్టీగా ఉండే బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బిర్యానీ తయారు చేయడం కోసం 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్ రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. అలాగే ఈ కిడ్నీ బీన్స్ అంటే రాజ్మాని కూడా ఓవర్ నైట్ కానీ 6 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని వాటర్తో సహా కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. మూత క్లోజ్ చేసుకొని దీన్ని 3-4 విజిల్స్ రాణించుకోవాలి. చూడండి, విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని చల్లార్చుకుందాం. పొయ్యి మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ చెక్క, 1 స్టార్ ఫ్లేవర్, 1 మరాఠీ మొగ్గ, 7-8 మిరియాలు, 6 లవంగాలు, 1 బేలీఫ్, 3 యాలకులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేటట్టుగా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చీల్చుకున్న 3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని మంచి గోల్డెన్ కలర్కి వచ్చేట్టుగా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఇవి పచ్చివాసన పోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా కూడా బాగా గుజ్జుగుజ్జుగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటా అంతా ఏ విధంగా మనకు గ్రేవీలాగా వచ్చేసిందో. చూడండి, మనం కుక్ చేసుకున్నాం కదా రాజ్మా, రాజ్మా కూడా ఎంత బాగా కుక్ అయిపోయినాయో. చూడండి, ఇలా స్మాష్ చేస్తేనే తెలుస్తుంది బాగా మెత్తగా కుక్ అయిపోయినాయి. ఈ రాజ్మాలో ఉన్న నీళ్ళని తీసేసి ఈ రాజ్మా సీడ్స్ మాత్రమే మనం టమోటా కుక్ చేసుకున్నాం కదా అందులో వేసుకొని దీన్ని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ రాజ్మాకి బాగా పడతాయి. చూడండి, మసాలా అంతా మనకు రాజ్మా సీడ్స్కి ఏ విధంగా పట్టేసినాయో. ఇప్పుడు మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వీటిలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1-2 మినిట్స్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా మనకు రైస్కి ఏ విధంగా పట్టేసిందో. 2 గ్లాస్ బాస్మతి రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, రైసు మసాలా అంతా మనకి ఏ విధంగా బాగా కలిసిపోయిందో. ఇప్పుడు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యలో ఈ విధంగా అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అంతా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని సిమ్లో 1-5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బాగా ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని 1-5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత రైస్ అంతా ఏ విధంగా దగ్గరికి వచ్చేసిందో, మనకు రైస్ కూడా బాగా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా హెల్తీ అయిన కిడ్నీ బీన్స్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ చేయండి. బాయ్.